కాబ్రేశుదాం పెట్రోల్ డీజిల్ పై సుంకాన్ని తగ్గించకుండా ప్రజాధనంతో సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకున్న ఘనుడు దేశ చరిత్రలో జగన్ రెడ్డి ఒక్కడే ఉన్నారన్నారు టీడీపీ నేత నారాలోకేష్. కేంద్రంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగిస్తే వసూలు రెడ్డి మాత్రం పెట్రో బాధుడు విషయంలో వెనక్కి తగ్గనంటూ ప్రకటనలు ఇవ్వడం తుగ్లక్ పాలనకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. అసత్య ప్రకటనలతో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించి వైసీపీ ప్రభుత్వం అభాసు పాలైందన్న విషయాన్ని ప్రస్తావించారు. పెట్రోల్ రేట్లపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలక పలుకులు పలికిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా చమురు ధరలపై వ్యాట్ ఎందుకు తగ్గించలేదని ఆయన ప్రశ్నించారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ పై సుంకాన్ని తగ్గించాలని లోకేష్ డిమాండ్ చేశారు.